జియో టీవీ అగ్రరాజ్యం అమెరికా ఎన్నిక మూడ్ లోకి వెళ్లిపోయింది. పోలింగ్ కు ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండటంతో పార్టీలు ప్రచారంలో వేగాన్ని పెంచాయి. ముఖ్యంగా ప్రవాస భారతీయ మద్దతు కోసం కమలా హారిస్ డొనాల్డ్ ట్రంప్ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న ఇద్దరిలో కమలా హారిస్ కు భారత మూలాలు ఉన్నాయి. దీంతో తెలుగువారి మద్దతు ఎక్కువగా ఉంటుందని పలువురు రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మన దేశానికి చెందిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కమలకు మద్దతు ప్రకటించారు. అమెరికా ఎన్నికల్లో పోటీ చేస్తున్న కమలకు సంఘీభావం తెలుపుతూ ఒక గీతాన్ని స్వయంగా రెహమాన్ స్వరపరిచారు. ఈ మ్యూజిక్ వీడియో క్లిప్ నిడివి 30 నిమిషాలు. కమలా హారిస్ అధ్యక్ష అభ్యర్థిత్వానికి మరింత మద్దతు పెరుగుతుందని ఆశిస్తున్నారు. దక్షిణాసియా ప్రాంతం నుంచి కమలా హారిస్ కు మద్దతుగా సంగీత సందేశాన్ని పంపిన తొలి కళాకారుడిగా ఏఆర్ రెహమాన్ నిలిచారు. నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ తరుణంలోనే ఏఆర్ రెహమాన్ విడుదల చేసిన మ్యూజిక్ క్లిప్ కమలకు పాజిటివ్ గా మారుతుందని రాజకీయ విశ్లేషకులు పరిశీలిస్తున్నారు. దీనివల్ల అమెరికాలోని భారత దక్షిణాసియా దేశాల ఓటర్లు కమలకు అనుకూలంగా మారుతారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ కంటే కమల ముందంజలో ఉన్నారు. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ సంగీత మాయాజాలంతో కమల మరింత ముందడుగు వేసే అవకాశం ఉంది. కమలకు మద్దతుగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ క్లిప్స్ పై ఆసియన్ అమెరికన్ అండ్ పసిఫిక్ ఐలాండర్స్ ఏఏపిఐ విక్టరీ ఫండ్ చైర్పర్సన్ శేఖర్ నరసింహన్ స్పందించారు. ఈ మ్యూజిక్ క్లిప్ ను చూస్తే అమెరికాలోని ఆసియా దేశాల ఓటర్లకు సరైన మార్గం కనిపిస్తుందని తెలిపారు. అమెరికా భవిష్యత్తును నిర్మించగల నాయకురాలు కమలను అధ్యక్షురాలిగా ఎన్నుకోవాలన్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ వీడియో క్లిప్ ను ఏఏపిఐ విక్టరీ ఫండ్ కు చెందిన వీడియోను రేపు విడుదల చేయనున్నారు. దీనికోసం రెహమాన్ ఫ్యాన్స్ తో పాటు కమల హారిస్ వర్గం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ మ్యూజిక్ తో కమలకు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి.